వారం ముందు అయితే మా పిన్నాళ్ళు మలేషియా అయితే వెళ్ళారనమాట ఇంకా మలేషియా వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెంటనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయి సప్రైజ్ అయితే ఇచ్చాను ఇంకా మనకి ఏడు తెచ్చారని చెప్పేసి అడిగాం అనమాట ఇంకా మా పిన్న అయితే సూట్ కేస్ ఇచ్చింది ఇచ్చిందనమాట అయితే మనకి బాగానే తెచ్చు ఉంటదని చెప్పేసి వెంటనే ఓపెన్ చేసి అనను ఇంకా మా పిన్న అయితే ఓపెన్ చేయగానే చూస్తే బుర్రపాడే ఇంకా సూట్ కేసు మొత్తం చాక్లెట్లతో నిండిపోయి ఉంది అనమాట మలేషియా లో చాక్లెట్లు ఫేమస్ అని చెప్పేసి ఒక షాప్ కొనేసినట్టు ఉన్నారు అన్ని చాక్లెట్లు ఉన్నాయి ఇంకా సూట్ కేసు మొత్తం చాక్లెట్లతో నిండిపోయి ఉంది అనమాట ఒక్కొక్కటి తెస్తాం వెరైటీ వెరైటీ చాక్లెట్లని అప్పుడు చూస్తున్నాను అస సరే కానీ నా గిఫ్ట్ ఎక్కడ అని అడిగితే ఇంకా గిఫ్ట్ అయితే ఎత్తుంది సరే అని చెప్పి అని మొత్తం ఎతికిసిన తర్వాత బాక్స్ అయితే ఇచ్చిందనమాట నాకు సరే ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం లేట్ చేయకుండా మా పిన్నికి నేను మరీ ఎంత చిన్న పిల్లల కనిపిస్తే మరీ ఎంత చిన్న చిన్నపిల్లడు వాచ్ తెత్తదో చూడండి సర్లే ఏదో ఒక వాచ్ తెచ్చిందని చెప్పి ఏడుచుకోమాను ఈ వాచ్ కానీ బయటికి నేను అంటే మా ఇంటి పొరవు పోతుంది చండాలం ఒకటి అని చెప్పేసి ఉంచుకున్నాను ఇంకా చూడండి ఏ తెచ్చిందో అసలు ఒక షాప్ అలా కొనేసినట్టు ఉంది వెరైటీ వెరైటీ ఉన్నాయి అన్ని మీలో ఎంత మందికి చాక్లెట్లు అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే నాకైతే ఈ చాక్లెట్లు అన్ని చూస్తుంటే ఎప్పుడప్పుడు తినద్దాం అని ఆశగా ఉంది అనమాట ఇంకా తర్వాత చాక్లెట్లు అయితే టేస్ట్ అనమాట పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు జస్ట్ డైరీ మిల్క్ చాక్లెట్ లాగే ఉన్నాయి నేను ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసాను కానీ అంత సీన్ ఏమీ లేదనమాట చాక్లెట్లలో ఇంకా ఈ చాక్లెట్లు అన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉన్నాయి కానీ ఎప్పుడు చూడలేదు ఇంకా కొన్ని జెమ్స్ వెరైటీ టైప్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్లు అనమాట ఇంకా అన్ని వెరైటీ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇదైతే మలేషియాలో ఉన్న పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఇది మలేషియా రూపీస్ లో పదిహేను రూపాయలు అనమాట అది మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మూడు వందల రూపాయలు ఇది మూడు వందల రూపాయలు అంటే ఎందుకు బుర్రపాడు ఎలాంటి తెచ్చారు అనమాట ఒక టైప్ అనమాట అదే కాకపోతే మోడల్ వేరే అనమాట ఇందాక నుంచి ఇది ఏంటిది స్వీట్ లో చాక్లెట్ లో చూస్తే క్యాండిల్స్ అనమాట నాకు బుర్ర పని చేయలేదు ఇంకా ఈ పంది బొమ్మలు చూస్తే ఉన్నాయి వీటి కాస్ట్ చూస్తే రెండు వందలు అనమాట మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మలేషియాలో ఒక రూపాయ ఏమొచ్చి ఇండియాలో ఇరవై రూపాయలు అనమాట ఇంకా అలా లెక్కేసుకుంటే ఈ పంది బొమ్మ రెండు వందలు అనమాట అంటే దీని బట్టి ఎంత కాస్ట్ తెలుస్తుంది మలేషియాలో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిన్ అయితే మలేషియా నుంచి తెచ్చిన బొమ్మలు అయితే చూద్దాం రండి ఈ బొమ్మకి ముక్కు చెవులు లేనట్టు ఉన్నాయి ఓన్లీ పిసుకోవడం మాత్రమే ఇది ఆల్రెడీ ఫుల్ గా మా జషన్ కూడా అయితే వాడేసాడు అనమాట ఇంకా ఇదైతే తిరుగుతూనే సౌండ్ లైటింగ్ మొత్తం ఆన్ ఇన్ వన్ అనమాట ఇలాంటివి అయితే రెండు తెచ్చారు ఒకటి అయితే పని చేస్తుంది ఇంకోటి బ్యాటరీలు అయిపోయాయి అది ఇదే అనమాట ఇంకైతే ఫ్యాన్ అనమాట ఇది నొక్కుంటూ ఫ్యాన్ తిరుగుతుంది ఇది అయితే మా హేంస్ గురించి తెచ్చిన గిఫ్ట్ అనమాట మా హేంస్ గురించి మా పిన్ని కష్టపడి మలేషియా నుంచి తెచ్చింది ఈ అన్నిటి ఇదే కాస్ట్లీ బొమ్మ ఇక్కడ కొన్నాం అనుకో ఇలాంటి అది కొనవచ్చు ముందుగా అయితే మా జస్టా కూడా నచ్చింది ఇది నచ్చిందంటే ఖచ్చితంగా ఈడే ఉంచుకుంటాడు అని అర్థమైంది ఇది ఈడు గురించి తెచ్చినట్టు ఈడి దగ్గర రౌండ్ రౌండ్లు తిరిగా ఫైనల్ గా వీడియో అయితే అయిపోయింది వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి